సిఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన ఊరు మన బాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు తాండూరు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనకు పాటలు పాడి వినిపిస్తారు. సో వారి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాము. నమస్కారం. సార్ మీ పేరు శ్రీనివాసు, అంటే ఇంటి పేరు తాండూరా లేకుంటే ఊరు పేరు తాండూరా? లేదు సార్, నేను యాక్చువల్గా తాండూరులో స్కూల్లో వర్క్ చేస్తాను, ప్రైవేట్ స్కూల్లో. ఇంటి పేరు వచ్చేసి తొగరు శ్రీనివాస్, తొగట్ల టి శ్రీనివాస్. యాక్చువల్ మా సొంత ఊరు అంకుశం, తాండూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు టీచర్గా, అంటే వృత్తి విద్య టీచర్గా ఉన్నారు, అంటే చదువు మీద ఏమన్నా పాట పాడగలుగుతారా? అది సార్, చదువు మీద పాటలు రాయటం అంటే ఏం లేదు, కానీ సేకరించినటువంటి పాటల్లో పాట వినిపిస్తాను. చదువంటే మూడో కన్ను, ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం. ఓ విద్యార్థి చదవాలిరా ఆటంకాలు చదువలేకపోతే మన భవిత పెద్ద సుమ్మ. చదవాలి ఆటంకాలు ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా. అనుభవించు సౌకర్యం చదువు చేతి పిచ్చరా. చదవాలిరా చదువు లేకపోతే మన కవిత ముందు గర్భాలు జయించింది చదువు. అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణ చదువు, సాగర గర్భాలలో జయించింది చదువు. అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణ చదువు, మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు. మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, అజరామర చరితకు దర్పణమే చదువు. చదువు లేకపోతే మన కవిత పెద్ద సుమ్మ. చదవాలి మానవత మందిరంలో దేవుడు రా చదువు, శాంతి కోరు వైతాళిక గీతం రా చదువు. మానవత మందిరంలో దేవుడు చదువు, శాంతి కోరు వైతాళిక గీతం రా చదువు. మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు, మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు. వసుదైక కుటుంబానికి గురువే రా చదువు. చదవాలి ఆటంకాలు చదువు లేకపోతే మన కవిత ముందు సుమ్మ. చదవాలి ఆటంకాలు పరిమాణంలో విశ్వరూపమే చదువు, మానవుల పరిమాణం ఆయుధమే చదువు. మానవ పరిమాణంలో విశ్వరూపమే చదువు, మానవుల పరిమాణం ఆయుధమే చదువు. సామ్యవాద వ్యవస్థకు విజయమే చదువు, సామ్యవాద వ్యవస్థకు విజయమే చదువు. తన స్వామ చిత్తులను సాగనీదు చదువు. చదవాలి చదువు లేకపోతే మన కవిత పెద్ద టీచర్గా ఒక పాటల్లోనే అసలు చదువుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయి, అసలు ఏమేమి అంటే దాంట్లో ఉన్న దాగి ఉన్న అంతరిక్ష రహస్యం
అన్ని కూడా మనకి ఎడ్యుకేషన్ తోడొస్తాయని ఒక పాటలో చాలా చక్కగా అనిపించారు. చిత్రము సినిమాల చిత్రం, ఈ పిల్లలంతా కూడా సినిమాలు చూసి సినిమాలలో ఉన్నటువంటి ఆ ఫ్యాషన్స్ కానీ అవన్నీ కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోయి ఆ వెస్టర్న్ ఫ్యాషన్కి అలవాటు పడి పిల్లలంతా ఒక దారిలో పడిపోతున్నారు. అందుకే ఇలాంటి దారిని మళ్లించడానికి చదువు మీద ఉన్నటువంటి పాటలు అప్పుడప్పుడు పాడి మన ధర్మంగా పిల్లలను మంచి దారిలో పెట్టడానికి మన వంతు ప్రయత్నం. తాండూరు పక్కన అంకుశం అంటే పల్లెటూరు అండి, చాలా పల్లెటూరు అంటే అక్కడ ఉండే అంటే పొలాలు వాటి మీద ఏమన్నా పాటలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి సార్, తప్పకుండా. ఆ రోజు రైతులు ఎట్లా కష్టపడేవాళ్ళు, ఈ పండుగలు సంక్రాంతి కావచ్చు దీపావళి కావచ్చు, ఈ పండుగలకి అక్కడక్కడ నుంచి దూరం నుంచి వచ్చి ఆ ముగ్గులు పెట్టడం కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి ఆడుకునేటువంటి సంస్కృతి మీద ఒక పాట ఉంది సార్. ఆ పాట వినిపిస్తే ఇది సేకరించిన పాట, ఎవరు రాశారో మోహన్ బాబుడు తెలియదు కానీ సేకరించిన పాట, తప్పకుండా సార్. తెల్లవారేనా నా పల్లె అన్నలకు, ముందే పొడిసెనా నా కూలి తల్లులకు. తెల్లవారేనా నా పల్లె అన్నలకు, ముందే పొడిసెనా నా కూలి తల్లులకు. తెల్ల తెల్లవారంగ తెలు కొడుకు ఎంగ కూడి కూతలతోటి, తెల్లవారే పల్లె కూడి కూతలతోటి, తెల్లవారే పల్లె కూడి కూతలతోటి, తెల్లవారే పల్లె. తెల్లవారేనా ఆ
ఒకరి కష్టాలు ఒకరికి పంచుకోవడం మీరు అన్నది అంటే ఒక పాట రూపంలోనే అసలు పల్లెల్లో అప్పుడు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లున్నది అనేది ఒక పాటలనే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన పల్లె సీమ సంస్కృతిని కూడా ఒకసారి వాళ్ళకి పరిచయం చేయటం, అమ్మమ్మలు పెద్దమ్మలు అప్పుడంతా కలిసికట్టుగా ఉండేది, కలిసికట్టుగా ఉండే ఐక్యమత్యం అనేది ఆ రోజు ఎక్కువ ఉండేది. ఇప్పుడు అంతా ఎవరి వాళ్ళు బిజీ లైఫ్, చిన్న చిన్న కుటుంబాలు అది ఎట్లా విడిపోయి ఇప్పుడు ఒకరికొకరు మందలించుకోవడానికి కూడా సమయం, పెళ్లికి వస్తే కూడా కాలం నిలిచేవారు లేదు. అసలు అప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఇంట్లో అంటే చుట్టాలతోటి మూడు నాలుగు రోజులు అంత సందడి సందడిగా ఉండేది. అంటే ఇంటి ముందట అలుకు పెట్టడం, ముగ్గు పెట్టడం, ప్రతిదీ పండగే. అది పెళ్ళిని కూడా ఒక పండగ, పండగను ఒక పెళ్ళి అంత రకంగా జరిగేది. ఇప్పుడు అంటే ఫంక్షన్ హాల్స్ అయిపోయినాయి, అడిగి రావడం వెళ్ళిపోవడం. అట్లనే ఈ రోజులలో కూడా వాస్తవానికి చూస్తే ప్రపంచం అంతా అరిచేతులకు వచ్చిందని అనుకుంటున్నారు తప్ప మన చుట్టూ ఉన్న వాళ్ళు దూరం అవుతున్నారని అనుకోవట్లేదు. అది ఈరోజు అందరికి తెలుసు, ఇంటర్నెట్, సెల్ ఫోన్, తల్లి తండ్రి అమ్మ అందరు దగ్గరే కూర్చుంటారు కానీ ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అంటే సెల్ ఫోన్ ద్వారా కూడా సమాజంలో ఎట్లా దుష్ప్రభావం పడుతుందో దాని మీద కూడా ఒక పాట ఉంది, మిట్టపల్లి సురేందర్ అన్న రాశారు. దినేష్ అన్న ఫ్రెండ్ ఉండే ఆయన తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఆ రోజు ఈ పాట అట్రాక్టింగ్. ఈరోజు ఈ సీఎం టీవీ వాళ్ళు ఇచ్చే అవకాశం ద్వారా మెసేజ్ కలల ప్రపంచం కల్లోల ప్రపంచం భూమిటపడి నలుగుతోంది నేటి ప్రపంచం కలల ప్రపంచం కల్లోల ప్రపంచం భూమిటపడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతట కాలం అరచేతుల కొలువైనది నాశన కాలం మాయాజాలం జగమంతట కాలం అకౌంట్ లేకున్నా సరే ఫేస్బుక్లలో వాట్సాప్లలో అకౌంట్ అయితే ఆ అకౌంట్ మాత్రం ఉంటుంది. నిజంగా వాటి ద్వారా కూడా చాలా మంది నష్టపోతున్నారు. మనము అంటే ప్రపంచానికి దగ్గర అవుతున్నామా, దూరం అవుతున్నామా, నాశనం అవుతున్నామా, అసలు జ్ఞానం పెంచుకుంటున్నామా అర్థం కాలేదు. వ్యవస్థ నేర్చుకోవడానికి బదులు అంత ఖర్చు పెంచుకొని నాశనమైపోయే నాశనకాలం వచ్చేసింది. అందుకే దాని మీద కూడా ఒక చిన్న చక్కగా రాశారు, బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్స్ లేకపోయినా దేశదుక్కు అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట, పర్సులో పచ్చ నోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోన్లో బ్యాట్స్ వర్క్ చేస్తే చాలునంట, ఎవరినెవరు తెస్తుంటారు తెలియదు మోసం ప్రపంచం ఎల్లోల ప్రపంచం పడి నలుగుతుంది నేను సమాజం మాయాజాలం జగమంతట కాలం అరచేతిల కొలువైనది నాశన కాలం. ఈ రోజులలో చూడండి ఒకరికి సెల్ ఉండి వైఫై ఉంటే సరిపోతుంది, ఆ వైఫై ఆన్ చేసుకోవటం, అన్ని ఉన్నటువంటి కైపెక్కే స్కైపులలో కైపెక్కే అన్ని చూసి వాళ్ళ జీవితాన్ని నిజంగా పాడు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశం ద్వారా దాని మీద కూడా ఒక చరణం ఉంది. పక్క ఇంట్లో వైఫై పాస్వర్డ్ తెలుసుకుంటే పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు, పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు, సౌకర్యాలన్నీ ఉన్న ల్యాప్టాప్ ముందరుంటే స్కైపులోనే కైపెక్కి సరదాలను పొందవచ్చు, స్కైపులోనే కైపెక్కి సరదాలను పొందవచ్చు, అంతర్గత విషయాలను బయట పెట్టుతూ
చూసాం కదా అండి, ఇప్పటి వరకు మన సహజీవనంలో జరుగుతున్నటువంటి నాశనాల గురించి ఇప్పటివరకు మనం తెలుసుకున్నాము. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. మా ఊరు మా పాట కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మొత్తం సమాజానికి ఉపయోగపడే పాటలే మీరు పాడారు, మరి ఇప్పుడే పాట వస్తుంది. సమాజం అంటే సార్, వాస్తవానికి మన పరిసరాలన్నీ కూడా నిజంగా కల్మషం అయిపోతున్నాయి. దాన్ని మా మిత్రుడు కే భాస్కర్ పిఈటి గోలెట్లో వర్క్ చేస్తారు, సెకండ్ స్కూల్. వారు పర్యావరణ ప్రేమికుడు అని చెప్పచ్చు. ఎప్పుడు కూడా ఎప్పుడు రాసినా పర్యావరణం మీద రాస్తారు. వారు రాసిన ఒక పాట ఉంది, ఏమవుతుంది మన పర్యావరణం, దాన్ని మనం ఒక పౌరుడిగా చుట్టూ ఉండే మానవ జీవిగా సంఘ జీవిగా ఎట్లా మనం కాపాడుకోవాలి అనేదాన్ని ఒక పాట వినిపిస్తాను. ఏమవుతుంది మన పర్యావరణం, ఎటు పోతుంది మన జీవన గమనం, ఏమవుతుంది మన పర్యావరణం, ఎటు పోతుంది మన జీవన గమనం, ఏమవుతుంది మన పర్యావరణం, ఎటు పోతుంది మన జీవన గమనం, ఎటు పోతుంది మన జీవన గమనం. నీరు లేక వీడు వారి పంట పొలాలు, వరదల్లో తేలియాడే పంట చేలు, నీరు లేక వీడు వారి పంట పొలాలు, వరదల్లో తేలియాడే పంట చేలు, అతివృష్టి అనావృష్టి ఎందుకె తల్లి, అతివృష్టి అనావృష్టి ఎందుకె తల్లి, ఏమవుతుంది మన పర్యావరణం, ఎటు పోతుంది మన జీవన గమనం, ఎటు పోతుంది మన జీవన గమనం, కొండలు కోటలు ఏ మాయనా, వాగులు వంకలు కానరావురా, కొండలు కోటలు ఏ మాయనా, చూసినట్టయితే ప్లాస్టిక్ కూడా ఎట్లా పెరిగిపోతుందంటే దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి. మనకు మేధావులు శాస్త్రజ్ఞులు సలహాలు ఇచ్చినప్పటికీ దాని వాడకం రూపంలో మాత్రం తగ్గటం లేదు. ఇంకా మనం పర్యావరణం కాపాడుకోలేని పరిస్థితుల్లో జారిపోతే అసలు ప్రపంచం ఏమైపోతుంది? దీనికంతా మానవుడే కారణం. మన చేతులను ప్రతి ఒక్కరు బాధ్యతగా చేస్తే బాగుంటుందేమో. అందుకోసం ప్లాస్టిక్ భూతం ఎట్లా పెడుతుందంటే, ప్రళయంలా పెరుగుతుంది ప్లాస్టిక్ భూతం, విషబలజంలా మారుతుంది మానవ లోకం, ప్రళయంలా పెరుగుతుంది ప్లాస్టిక్ భూతం, విషబలజంలా మారుతుంది మానవ లోకం, ఇకనైనా మేలుకో బందరు కన్నా, ఇకనైనా మేలుకో బందరు కన్నా, లేదంటే నీటికి లేదు రచన్న, ఏమవుతుంది మన పర్యావరణం, ఎటుపోతుంది మన జీవన గమనం, ఎటుపోతుంది మన జీవన గమనం. ఈరోజు చూడండి, కూరగాయలు తింటే చాలా ఆరోగ్యం అంటారు, ఎక్కడి కూరగాయలు ఉన్నాయని ఎంత మందులు జల్లి అనారోగ్య పరిస్థితులలో గురైపోతున్నాం. ఏది చూసినా ఈ రోజులలో నీరు కూడా కలుషితమవుతుంది, భూమి గాలి ఏది చూసినా కూడా దాని మీద కూడా ఒక చరణం ఉంది. ఇది చూడు అది చూడు అన్ని చూడరా, ఎన్ని చూసినా పందుల కలిసి ఏమురా, ఇది చూడు అది చూడు అన్ని చూడరా, నీరు కల్తి భూమి కల్తి గాలి కల్తిరా, నీరు కల్తి భూమి కల్తి గాలి కల్తిరా, ఆ కల్తి వలన పర్వతాలు తడుపుతుంటిరా.
ఏమవుతుంది మన పర్యావరణం, చూడాలంటే యువత ఈ రోజులలో మత్తు బానిసైపోయి చాలా వాళ్ళ నిండు జీవితాన్ని నిండు నూరేళ్ళ జీవితాన్ని 60 ఏళ్ళనే కథం చేసుకుంటారు. మత్తు పదార్థాలు కలవటపడి దాని మీద కూడా ఒక చిన్న వినిపిస్తాను సార్. మత్తులో నమునిగితే యువతరాలు భవిష్యత్తులే బాధపడును భావితరాలు, మత్తులో నమునిగితే యువతరాలు భవిష్యత్తులే బాధపడును. దూరదృష్టి వైపు మీరు పయనమవ్వాలి, దూరదృష్టి వైపు మీరు పయనమవ్వాలి. పర్యావరణ రక్షణకై ప్రతినమునాలి, ఏమవుతుంది మన పర్యావరణం, జీవన గమనం. కల్తీ ఎట్లా జరుగుతుంది, మనం ఎట్లా మత్తు పదార్థాలకు బానిసైతున్న ఒక పాట రూపంలో చాలా చక్కగా రాశారు. అది కూడా మీరు చక్కగా పాడి వినిపించారు. అంటే మీరు నాట్ ఓన్లీ అంటే పల్లె పాటలు ఇవే కాకుండా సినిమా పాటలు కూడా పాడతారు. ముందుగా పాడేవాడిని సినిమా పాటలు అంటే బాగా గొప్పగా అదే నేను కాదు, కానీ నాకున్న స్టైల్లో నాకున్న పరిధిలో. సార్ మా కోసం అందుకు ఒక్క సినిమా పాట పాడారు మీతో పాటు, తప్పకుండా ఇది పల్లె పాట అయినా ఒక సినిమా పాట మీ నోటి వినాలనేది మా ఆలోచన. తప్పకుండా సార్. గౌరవం గాంధీవం చిత్రం సార్, ఇది బాలసుబ్రహ్మణ్యం తర్వాత యేసుదాస్ రెండు ఇద్దరు కలిసి పాడిన పాట. గురు వంక వాళ్ళగానే గోపురానికి స్వరాల గనగన గంటలే మ్రోగనేలా, గోప బాలుడు వచ్చినాక గోకులానికి పెద్దల కిలకిలా నవ్వులే పుట్టలేదా, బాలకృష్ణుడు వచ్చినప్పుడే అయ్యారి నందనాలు నాటి మాడగా, వారసును చూసినప్పుడే వరాల వాంచలాన్ని పల్లవించగా, నందుడింపు చింతులేసి అందమైన బాలుడే తాడవాడై, గోరువంత వాళ్ళగానే గోపురానికి గంటలే మోగనేలా, గోపబాలుడు వచ్చినాక గోపులానికి పెద్దలే పుట్టలేదా. సినిమా పాట కూడా చాలా చక్కగా ఆరగొట్టేసారు. అలా ఇద్దరు పాడిన పాటను మీరు ఒక్కరే పాడాలన్నది మంచి చాలా చక్కగా. చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను, నాకు సంగీతం అంటే ఏమి రాదు సార్, అందుకే చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేయటం ద్వారా మీ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ, సీఎం టీవీ బృందానికి మీకు, తర్వాత నాకు సహకరించిన మిత్ర బృందం అందరికీ, దినేష్ జై కుమార్ అన్న రమేష్ అన్న శ్యామ్ వీళ్ళందరికీ, ప్లస్ మీకు ముందుగా ధన్యవాదాలు. ఇది నాకు ఫస్ట్ టైం సార్ ఈ అవకాశం ఇచ్చినా నేను చాలా గొప్ప వరంగా భావిస్తున్నాను. ఇదండి ఈనాటి కార్యక్రమం. గ్రీన్ కిస్. అబ్బా.